కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. మండల పరిధిలో జరుగుతున్న భూ కబ్జా, పెరిగిన నిత్యావసర కరెంటు, బస్సు ఛార్జీలపై ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయేది తెలుగుదేశం పార్టీ అని ఆయన జోస్యం చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా ఉన్నాయని, ఎవరూ అధైర్యపడవద్దని, మా కార్యకర్తలపై జరిగే దాడులను మరియు బెదిరింపులను అందుకు రెండింతలు తగిన మూల్యం చెల్లిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ కార్పొరేషన్ కళ్ళు గీత డైరెక్టర్ కొమర వెంకటలక్ష్మి నర్సయ్య, మోదుగుల నరసింహులు, శ్రీహరి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైనా బయటపెట్టారు.